ధర్మపురం. ధర్మపురం అనే గ్రామం ఉండేదన్నమాట. ఆ దేశపు రాజైన విక్రమార్కుడు దేశ సంచారం చేస్తూ ఒకరోజు ఆ గ్రామం చేరుకున్నాడు. ఆ దేశానికి రాజు ఎవరు? విక్రమార్కుడు. ఆ విక్రమార్కుడు దేశంలోని ప్రజలు బాగోగులను తెలుసుకోవడానికి దేశ సంచారం కోసం ఆయన ఊరంతా ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట. ఒకరోజు ఆ గ్రామం చేరుకుంటాడు. ఏ గ్రామానికి? ధర్మపురం అనే గ్రామానికి ఈ విక్రమార్క మహారాజు ఆ గ్రామం చేరుకుంటాడు. గంగా నదిలో స్నానం చేసి అక్కడ దేవతలను పూజించాడు. అక్కడ తను వెళ్తూ ఉండగా గంగానది కనిపిస్తుంది కదా, ఆ గంగానదిలో అతను స్నానం చేసి అక్కడ పక్కనే దేవతలను ఒక గుడి ఉంటుందన్నమాట. దేవతలను పూజించే గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర కూర్చొని అతను పూజ చేస్తాడనమాట. ఆ నది తీరంలో ఒక చోట ఒక పండితుడు పురాణం చెప్తుంటే వింటూ కూర్చున్నాడు. ఆ నది పక్కనే ఆ గుడి దగ్గర, ఆ దేవాలయం దగ్గర ఒక పండితుడు, అంటే ఒక పండితుడు అంటే కథలు కానీ లేదంటే పాఠ్యాంశం నేర్పించేటువంటి వాళ్ళను పండితులు అని అంటారనమాట. ఆ పండితుడు ఏం చేస్తున్నాడు, పురాణం గురించి చెప్తా ఉన్నాడనమాట. ఇంతలో అక్కడికి ఒక స్త్రీ బోరున ఏడుస్తూ వచ్చింది. అలా చెప్తున్నప్పుడు అక్కడ కూర్చొని ఈ విక్రమార్కుడు కూడా అక్కడ పురాణం చెప్తుంటే వింటూ ఉన్నాడనమాట. పండితుడు చెప్పే మాటలను ఈ విక్రమార్కుడు కూడా వింటున్నాడనమాట. వింటుండగా ఆ నది తీరం నుంచి ఒక ఆమె ఏడుస్తా అత్త వాళ్ళ దగ్గరికి వస్తుందన్నమాట. నదిలో స్నానం చేస్తున్న నా భర్తను ముసలి పట్టుకొని నీటిలోకి లాక్కుపోతుంది, ఎవరైనా తొందరగా వచ్చి రక్షించండి రక్షించండి అంటూ కేకలు వేసింది. నదిలో స్నానం చేస్తున్న వాళ్ళ భర్తను ఒక ముసలి వచ్చి ఏం చేసిందంట, పట్టుకొని లోపలికి నీళ్ళల్లోకి లాక్కొని తీసుకెళ్ళిందంట. అది చూసి ఆమె ఏడుస్తా పరిగెత్తుకుంటా ఈ విక్రమార్కుడు ఉండే చోటికి వచ్చి చెప్తుందన్నమాట, కాపాడండి కాపాడండి లేదంటే రక్షించమని కేకలు వేస్తూ ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. అప్పుడు సాహసవంతుడైన విక్రమార్కుడు నీటిలోకి దిగి ముసలిని చంపి అతన్ని కాపాడాడు. ఈ విక్రమార్కుడు పరాక్రమవంతుడు, తర్వాత సాహసవంతుడు, బలవంతుడు, ధైర్యవంతుడు అన్నమాట. కాబట్టి వెంటనే ఆమె ఏడుపులు వినగానే పరిగెత్తుకుంటా నీళ్ళల్లో పోయి ఆ ముసలిని చంపి ఆయన ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తి అన్నమాట విక్రమార్కుడు. అది అండర్లైన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ది ఎవరిని కాపాడాడు, గంగానది తీరంలో స్నానం చేస్తున్నప్పుడు ఒక ముసలి వచ్చి ఒక అతన్ని కాళ్ళు పట్టుకొని ఈడ్చుకొని లోపలికి తీసుకెళ్తుంటే అతని ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఎవరు, ఈ విక్రమార్కుడు అనమాట. అతడు విక్రమార్కుడి నమస్కరించాడు. తన ప్రాణాలను కాపాడగానే విక్రమార్కునికి చేతులెత్తి నమస్కారం చేశాడనమాట. అయ్యా, నువ్వు చాలా సాహసవంతుడు, పరోపకార గుణం కలవాడివి, కనుకనే నన్ను రక్షించావు. అయ్యా, నువ్వు చాలా బలవంతుడివి, సాహసవంతుడివి, ఈ సాహసం అనేది ఎవరు చేయరు, మనమైతే నీళ్ళల్లోకి వెళ్ళి కాపాడతామన్నా కాపాడలేమన్నమాట, మనకెందుకు భయం అనమాట, మనల్ని పట్టుకొని ఇక్కడ తిని చంపేస్తున్నా అనేసి మనమైతే వాళ్ళను కాపాడగలం కాదు. కానీ ఇతను రాజు కాబట్టి ఇతని పరిపాలనలో ఉన్న ప్రజలు సురక్షితంగా సంతోషంగా ఉండాలని ఇతను మంచి సాహసవంతుడు అన్నమాట. అయ్యా, నువ్వయ్యి నా ప్రాణాలను కాపాడావు అని విక్రమార్కునికి నమస్కరించాడనమాట. అయ్యా, నువ్వు చాలా సాహసవంతుడు, పరోపకార గుణం కలవాడివి, కనుకనే నన్ను రక్షించావు. నేను నిరుపేదను కృతజ్ఞతలు తెలపడం కంటే నీకేమి ప్రత్యుపకారం చేయగలను అన్నాడు. నేను చాలా పేదవాడిని, నువ్వు నన్ను అయితే ప్రాణాలతో కాపాడను, కానీ నీకు నువ్వు చేసినటువంటి సహాయానికి నేను నీకు ప్రత్యుపకారం ఏం చేయగలేను, ఏమి చేసే స్థితిలో నేను లేను అని ఇతను విక్రమార్కునికి చెప్తున్నాడనమాట. అప్పుడు విక్రమార్కుడు, మీరు చింతించకండి, నేను ఏ ప్రత్యుపకారాన్ని మీ నుంచి కోరటం లేదు అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు ఏం చెప్పాడు, చింతించకండి అంటే ఏడవద్దండి లేదంటే దుఃఖించద్దండి. మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు, మీ నుంచి నేను ఎటువంటి సహాయాన్ని నేను కోరుకోను అనేసి విక్రమార్కుడు చెప్పాడనమాట. అప్పుడు అతడు ఏదో గుర్తుకొచ్చినట్టుగా వెంటనే, అయ్యా, జ్ఞాపకం వచ్చింది, నా దగ్గర ఒక మంత్రం ఉంది, దాన్ని జపిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడనమాట. అప్పుడు అతడు ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఆయన ఏం చేస్తాడు, అయ్యా, నన్ను క్షమించండి, నా దగ్గర ఒక మంత్రం ఉంది, అది నేను మీకు చెప్తాను, అది చెప్పిస్తే మీరు ఏమనుకుంటారో అది చేయగలరు మీరు అని ఆ మంత్రాన్ని జపించడానికి అతనికి నేర్పిస్తాడనమాట.
అంతేకాదు జపించిన వారు కోరుకున్నప్పుడు దేవలోకం నుంచి విమానం వచ్చి వారిని తీసుకెళ్తుంది. ఎప్పుడైతే ఆ మంత్రాన్ని నువ్వు జపిస్తావో, దేవలోకం అంటే పైలోకం నుంచి ఒక విమానం అనేది వచ్చి మిమ్మల్ని ఆ పైలోకానికి తీసుకెళ్తుంది, మీ పాపాలన్నీ తొలగిపోతాయి, ఆ దేవలోకం అనేది వచ్చి విమానం అనేది వచ్చి వారిని తీసుకెళ్తుంది అని చెప్తారనమాట. దాన్ని ఇంకొకరికి ఉపదేశిస్తే మాత్రం ఆ ఉపదేశించిన మొదటి వారికి ఆ మంత్రము తర్వాత పనిచేయదు. ఎవరికైతే మీరు మంత్రం ఉపదేశిస్తారో, ఎవరైతే ఆ మంత్రాన్ని ఎవరైతే ఫస్ట్ తలుస్తారో వారికి మాత్రమే ఆ మంత్రం అనేది వర్తించడం జరుగుతుంది. ఆ తర్వాత అది పనిచేయదు, రెండోసారి రిపీట్ చేసినప్పుడు ఆ మంత్రం అనేది పనిచేయదు అని చెప్తాడనమాట. ఆ మంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను, ఏ మంత్రం అయితే చెప్తే దేవలోకం నుంచి విమానం వస్తుందో ఆ మంత్రాన్ని నేను మీకు జపిస్తాను, మీరు ఆ మంత్రాన్ని పాటించండి అని విక్రమార్కునికి చెప్తాడనమాట. ఈ పాటి మేలైనా మీకు చేసే అవకాశం ఇవ్వండి అంటూ ఆ మంత్రం రాజుకు ఉపదేశించి భార్యతో తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ మాత్రమన్న సాయం నన్ను చేయనివ్వండి, ఎందుకంటే నేను వేరే సాయం చేయలేను కాబట్టి ఆ మంత్రాన్ని తనకు బోధించేసి చెప్పేసి ఇతను తన భార్యను వెంటబెట్టుకొని తన దారిన తాను వెళ్ళిపోయినాడనమాట. ఇది ఫస్ట్ చేసినటువంటి విక్రమార్కుడు మొట్టమొదటిగా చేసినటువంటి సాహసం ఏంటంటే నీటిలో, గంగానది నీటిలో స్నానం చేస్తుండగా ఒక అతన్ని ముసలి నుంచి కాపాడతాడనమాట. ఇది ఫస్ట్ సాహసం చేసినటువంటిది విక్రమార్కుడు, ఫస్ట్ సాహస కార్యక్రమం చేసింది. ఆ తర్వాత విక్రమార్కుడు దేశ సంచారం చేస్తూ వింధ్యా పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంట, ధర్మపురం నుంచి మళ్ళీ విక్రమార్కుడు దేశ సంచారం కోసం, దేశాన్ని కాపాడడం కోసం, దేశంలోని బాధలను తెలుసుకోవడం కోసం ఇతను దేశ సంచారం చేస్తా వెళ్తూ ఉంటాడనమాట. అలా ఏ ఊరికి వెళ్తాడు, వింధ్యా పర్వత ప్రాంతానికి వెళ్తాడు. ఎక్కడికి, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, వింధ్యా పర్వత ప్రాంతానికి ఇతను వెళ్తాడు. ఇక్కడ వింధ్యా పర్వత ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ పాడుపడిన దేవాలయం ముందున్న చెట్టు మీద ఒక రాక్షసుడు కనిపించాడు. ఆ ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ ఒక పాడుబడిన, అంటే చాలా పాతదనమాట, ఆ పాత దేవాలయం దగ్గర పైన చెట్టు దగ్గర ఒక రాక్షసుడు కూర్చొని ఉన్నాడనమాట. రాక్షసుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా మీకు, ఇతను రాక్షసుడు అనమాట. ఈ పాడుబడిన దేవాలయం పైన ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పైన ఇతను కూర్చొని ఉంటాడనమాట. రాజు ఆ రాక్షసుడితో, నువ్వు ఎవరికి ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. రాజు ఏం చేశాడు, ఇక్కడ విక్రమార్క మహారాజు ఏమని అడుగుతున్నాడంటే ఆ రాక్షసుడితో, ఎవరికి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అతన్ని ప్రశ్నించాడనమాట ఆ రాక్షసుని. అప్పుడు ఆ రాక్షసుడు ఇలా అన్నాడు, అయ్యా నేను ఇంతకుముందు మాలవ దేశపు రాజు దగ్గర పురోహితుడుగా ఉండేవాణ్ణి. అయ్యా నేను ఇంతకుముందు మాలవ దేశపు, ఏం ఊరంటానా, మాలవ దేశపు రాజు దగ్గర ఇతను పురోహితుడుగా ఉండేవాడు అనమాట. ఎవరి దగ్గర ఉండేవాడంటే ఈ రాక్షసుడు, మాలవ దేశపు రాజు దగ్గర పురోహితుడుగా ఉండేవాడనమాట. మా రాజుకు పండితులను గౌరవించడం అంటే చాలా ఇష్టము. మా రాజుకు ఆ ఊర్లో ఉండే ఆ రాజుకు, మాలవ దేశపు రాజుకు పురోహితులను అంటే పండితులు అంటే విద్వాంసులు అనమాట, గొప్ప గొప్ప విషయాలను తెలియజేసేటువంటి వ్యక్తులు అనమాట. ఆ పండితులను గౌరవించడం అంటే చాలా ఇష్టము. వచ్చిన పండితులను పరీక్షించమని రాజు నన్ను నియమించాడు. వాళ్ళు గొప్ప గొప్ప పండితులా కాదా అని వాళ్ళని పరీక్షించడానికి ఈ పురోహితుల్ని ఏర్పాటు చేసుకున్నాడనమాట. కాబట్టి ఆ దేశానికి ఎవరైనా గొప్ప గొప్ప పండితులు వచ్చినారు అంటే ఫస్ట్ ఈ పురోహితుల దగ్గర పరీక్ష చేయించుకుంటారనమాట. అంటే బాగా చెప్పగలడా లేదా, ఇతనికి అంత సాహసవంతులా కాగలడా లేదా అని టెస్ట్ చేస్తూ ఉంటారు. నేను చెప్పిన పండితులకే బహుమతులు ఇచ్చేవాడు మా రాజు. నాకు రాజస్థానంలో లభించిన గౌరవానికి పొంగిపోయేవాడిని. ఎవరినైతే ఈయన చెప్తాడో వాళ్ళకే ఇతను బహుమతులు అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ పండితులకు బహుమతులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి
రాజస్థానంలో లభించిన గౌరవానికి ఇతను బాగా మురిసిపోయేవాడు అనమాట. మా రాజు నన్ను అడిగే అన్ని పనులు చేస్తాడు అని అహంకారం అనేది ఇతనికి పెరిగిపోయిందనమాట. కొంతకాలానికి నేనే గొప్ప పరీక్షకుని అనే గర్వం నాలో పెరిగిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఇలా ప్రతిసారి ఆ దేశానికి ఎంతమంది పండితులు వచ్చినా ఇతను ఎవరినైతే సెలెక్ట్ చేస్తాడో, ఇతనే మంచి పండితుడు అని ఎవరినైతే చెప్తాడో ఆ పండితునికి ఏం చేస్తాడు, రాజు వచ్చి బహుమతులు ఇస్తాడు, పంపిస్తాడు అనమాట. అలా చాలా రోజుల తర్వాత ఇతనికి ఇంకా నేనే పరీక్ష చేయడంలో మొట్టమొదటి వ్యక్తిని, నేనే గొప్ప పరీక్షకుణ్ణి అనే గర్వం అతనికి పెరిగిపోయిందనమాట. ఇంతటి పండితుని నేను చులకనగా చూసేవాడిని. ఒకరోజున గొప్ప గొప్ప శాస్త్రాలు చదువుకున్న ఒక మహాపండితుడు రాజుగారి సభకు వచ్చాడు. ఎంత గొప్ప పండితులైనా సరే, అంటే ఇతని కంటే ఏం పెద్ద గొప్ప ఏం కాదు అనే చులకన భావం గలదన్నమాట ఈ రాక్షసునికి. అలా ఒకరోజు ఏం చేశాడంటే గొప్ప గొప్ప శాస్త్రాలు బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి అనమాట, గొప్ప గొప్ప శాస్త్రాలు బాగా తెలుసుకున్న చదువుకున్నటువంటి వ్యక్తిని మహాపండితుడు రాజుగారి సభకు వచ్చాడు. ఆ మహాపండితుడు ఏం చేశాడు, రాజు యొక్క సభకు వచ్చాడు, తనకు పరీక్షించి తగిన బహుమానం ఇప్పించమని నన్ను కోరాడు. సరే నన్ను పరీక్షించి తగిన బహుమానం ఏదో నాకు ఇప్పించు అని ఈ రాక్షసుని దగ్గర ఆ మహా గొప్ప పండితుడు చెప్పాడనమాట. నేను గర్వంతో ఇతడు సామాన్య పండితుడే అని గేలి చేశాను. అంటే గేలి అంటే ఎగతాళి నాన్న. గేలి అంటే ఏంటి, ఎగతాళి చేశాడనమాట. అతనేం పెద్ద గొప్ప పండితుడేం కాదు, ఒక సామాన్య పండితుడు మాత్రమే అని ఎగతాళి చేశాడనమాట ఆ మహాపండితుడిని. అందుకు ఆ పండితుడు గొప్పగించి నన్ను పరీక్షించి నా శక్తి గ్రహించక ఇలా నన్ను అవమానపరిచావు, కనుక నువ్వు బ్రహ్మ రాక్షసుడివే పుట్టు అని చెప్పించాడు. నువ్వు నన్ను పరీక్ష చేయకుండానే ఒక సామాన్య పండితుడని నన్ను చెప్పావు, నా శక్తి చూడకుండానే నువ్వు సామాన్య పండితుడు అని చెప్పావు, నన్ను అవమానపరిచావు, కనుక నువ్వు బ్రహ్మ రాక్షసుడివై నువ్వు పుట్టుదుగాక అని అతన్ని చెప్పిస్తాడనమాట. నేను భయంతో వణుకుతూ శాప విమోచనం అనుగ్రహించమని కోరాను. అలా అనగానే నిజంగానే శాపం వచ్చేస్తుందామనే భయంతో ఇతను ఏం చేశాడు ఆ రాక్షసుడు, నాకు తప్పైపోయింది అయ్యా, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని, నాకు శాప విమోచనము విముక్తి అయ్యేలా చూడు అని అనుగ్రహించమని అతన్ని కోరుతాడనమాట. అప్పుడు ఆ పండితుడు ఇట్లా అన్నాడు, విద్యాపర్వతం దగ్గర పాడుపడ్డ గుడి ఒకటి ఉంది. అప్పుడు ఆ పండితుడు ఈ విధంగా చెప్పాడనమాట, ఏమని, విద్యాపర్వతం దగ్గర ఒక పాడుపడిన దేవాలయం ఉందని చెప్పాం కదా, ఆ పాడుపడిన గుడి ఉంది, అక్కడ దానికి ఎదురుగా ఉండే రావి చెట్టు మీద నువ్వు రాక్షసుడిగా ఉండు. అక్కడ దానికి ఎదురుగా ఏముందంట, రావి చెట్టు, ఆ రావి చెట్టు పైన నువ్వు రాక్షసుడుగా ఉండు. కొన్నాళ్ళకు దేశ సంచారం చేస్తూ విక్రమార్కుడు అనే రాజు అక్కడికి వస్తాడు. వెళ్ళి ఆ చెట్టు మీద కూర్చొని ఉంటే కొన్ని రోజులకి ఎవరు వస్తారంట, విక్రమార్క మహారాజు దేశ సంచారం చేస్తూ ఆ ప్రదేశానికి ఆ రాజు అనే వ్యక్తి వస్తాడు. అతని వల్ల నీకు ఈ శాపం తొలగిపోతుందని చెప్పాడు. అతని వల్ల నీకు ఈ శాపం అనేది పోతుంది, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అని చెప్తాడనమాట. అప్పటి నుండి నీకోసం ఎదురు చూస్తూ ఈ చెట్టు మీదనే గడుపుతున్నాను. అప్పటి నుంచి, ఆ పండితుడు చెప్పినప్పటి నుంచి ఈ చెట్టు పైనే కూర్చొని నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను రాజా అని ఆ రాక్షసుడు విక్రమార్క మహారాజుకు చెప్తాడనమాట. నేటికి నా అదృష్టం పండింది, నీ దర్శనం అయ్యింది. ఒకరోజు నువ్వు గంగానదిలో ముసలిని చంపి ఒక వ్యక్తిని రక్షించావు కదా, ఆ పుణ్య ఫలాన్ని నాకు దారకొస్తే నాకు ఈ శాపం తగ్గుతుందని ప్రార్థించాడు. నాకు ఈ రోజుకి మోక్షం తగ్గింది, నాకు ఇప్పటికి మోక్షం తగ్గింది నిన్ను చూడడానికి అదృష్టం అనేది నాకు ఇప్పటికి లభించింది, నీ దర్శన భాగ్యం అనేది నాకు ఇప్పటికి కలిగింది ఇన్ని రోజులకు. కాబట్టి ఒకరోజు నువ్వు గంగానది తీరంలో ఒక ముసలిని చంపి ఒక వ్యక్తిని నువ్వు కాపాడావు కదా, అతని కాపాడినప్పుడు నీకు ఒక పుణ్యఫలాన్ని దారపోసాడు అతను, ఆ పుణ్యఫలాన్ని నాకు చెప్తే, నాకు దారపోస్తే నాకు ఈ శాపం అనేది తగ్గిపోతుంది అని అతన్ని వేడుకున్నాడు అనమాట. ప్రార్థించాడు అంటే వేడుకున్నాడు అని అర్థం అనమాట. విక్రమార్కుడు ఒక్క క్షణమైనా ఆలోచించలేదు. వెంటనే ఏం చేశాడంటే విక్రమార్కుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ మంత్రం ఏదో అతనికి చెప్పాడు, రాక్షసుడు కోరినట్టే చేశాడు. వెంటనే ఆ రాక్షసుడు మునుపటి రూపం పొంది రాజును ఆశీర్వదించాడు. ఆ మంత్రం అనేది జపించగానే వెంటనే రాక్షస రూపం వెళ్ళిపోయి అతను రాజు రూపంలో ఉన్నటువంటి
వేషధారణ అనేది వచ్చిందనమాట. వెంటనే రాజును గౌరవంతో వినయంగా గౌరవించి నమస్కారం చేశాడనమాట. వాళ్ళ యోగక్షేమాన్ని విచారించి, అయ్యా మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, ఏ వింతలు చూశారు అని అడిగాడు. వాళ్ళ యోగక్షేమాలన్నింటినీ గమనించి అంటే బాగోగులను తెలుసుకొని, అయ్యా మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ ఏ దేశాలు వెళ్ళారు, ఎక్కడెక్కడ ఏం వింతలు చూశారు అని అతన్ని ప్రశ్నించాడనమాట. మేము చాలా దేశాలు తిరిగాం, అనేక క్షేత్రాలను దర్శించుకున్నాం. తర్వాత ఈ ఎప్పుడైతే మామూలు రూపంకి రాక్షసుడు వచ్చాడో అప్పుడు తన కొడుక అతనికి వినయంగా నమస్కరించి వెళ్ళిపోయింటాడనమాట. అలా వెళ్ళిపోతానే ఒక రాజుకు మళ్ళీ వేరే సిద్ధులు అనేవాళ్ళు ఎదురవుతారనమాట. ఆ సిద్ధులను ఇతను అడుగుతాడు, మీరు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలు చూశారు, ఏ ఏ వింతలు చూశారు అని ఈ విక్రమార్క మహారాజు అడుగుతాడనమాట. మేము చాలా వింతలు చూసాము అని ఇక్కడ చెప్తారు. మేము చాలా దేశాలు తిరిగినాము, అంటే చాలా చాలా ఊళ్ళోకి అనేటికి మేము వెళ్ళి అక్కడంతా చూసేసి వచ్చినాము. అనేక క్షేత్రాలను దర్శించుకున్నాము. అనేక గుళ్ళను పుణ్యస్థలాలను అనేటివి మేము దర్శనం చేసుకొని వచ్చాము. పుణ్యతీర్థాలలో స్నానం చేశాము. గొప్ప గొప్ప మంచి మంచి గొప్ప గొప్ప నది స్థానాలలో తను పుణ్యతీర్థాలలో స్నానాలు చేసి వచ్చాడనమాట. కానీ హిమాలయ పర్వతాలలో అద్భుత శక్తులు కలిగిన శ్రీదత్తుడు అనే మహర్షిని మాత్రం చూడలేకపోయాము. ఎక్కడెక్కడికో వెళ్ళాం కానీ హిమాలయ పర్వతాలలో అద్భుత శక్తులు కలిగిన శ్రీదత్తుడు. ఇవన్నీ నోట్ చేసుకుంటానా, అవసరమైనప్పుడు అడుగుతాను మీకు. ఫస్ట్ విక్రమార్క మహారాజు ఎక్కడికి వెళ్ళాడు, గంగా నది తీరం దగ్గర ధర్మపురం అనే గ్రామం చేరుకున్నాడు. మళ్ళీ రెండోసారి వింధ్య పర్వతానికి దగ్గర ఉన్న ఒక గుడి, పాడుబడిన గుడి దగ్గరికి వెళ్ళాడనమాట. రెండోసారి ఎవరిని రక్షించాడు అతను, విక్రమార్క మహారాజు బ్రహ్మ రాక్షస అయినటువంటి అతనికి మామూలు మనిషిలాగా శాప విమోచన అనేది జరిగిందన్నమాట. ఇంకా మూడోసారి ఎవరు కనిపిస్తారు, సిద్ధులు కనిపిస్తారు. ఆ సిద్ధులు ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాలు వెళ్ళి చూసినా కనుక ఒక్క ప్రాంతానికి మాత్రం వీళ్ళు వెళ్ళరు. అది ఏ ప్రాంతం అంటే హిమాలయ పర్వతాలలో అద్భుత శక్తిని కలిగిన శ్రీదత్తుడు హిమాలయ పర్వతాలలో అద్భుత శక్తులు కలిగిన శ్రీదత్తుడు అనే మహర్షిని మాత్రం వీళ్ళు చూడలేకపోయినారనమాట. ఎందుకు అక్కడ చూడలేకపోయారు అంటే, వాళ్ళు అక్కడ చూడలేకపోవడానికి కారణం పాఠ్యాంశంలో వస్తుంది. వాళ్ళు చెప్తారనమాట ఎందుకు చూడలేకపోయినాం అనే విషయం గురించి రాజు చెప్తారు. వాళ్ళు నిరాశను గమనించాడు రాజు. ఇన్ని చూసినా మీరు ఆ మహాముని ఎందుకు చూడలేకపోయారు అని అడిగాడు. ఇన్ని ప్రదేశాలే చూసి వచ్చిన మీరు ఆ పెద్ద ఆ మహాముని ఎందుకు చూడలేదు, అంత గొప్ప పెద్ద మునిని మీరు ఎందుకు చూడలేదు అని వాళ్ళను అడిగాడు విక్రమార్క మహారాజు. ఆ ప్రదేశంలో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి, అక్కడికి పోతే ఆ పాములు మనుషుల్ని అడుగు తీసే అడుగు ఎందుకు వెయ్యనేయవు, ఆ మార్గంలో ప్రయాణించడం ఎంతో అపాయకరం, అందుకే అటు వెళ్ళే ప్రయత్నం మానుకున్నాం అని చెప్పారు ఆ సిద్ధులు. విక్రమార్కుడు ఆ నలుగురు సిద్ధులను తీసుకొని హిమాలయాలకు ప్రయాణమయ్యాడు. ఏమని చెప్పారంట ఆ సిద్ధులు, ఆ ప్రయాణ మార్గంలో వెళ్తుండగా పాములు అనేటివి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, ఆ పాములు మనుషుల్ని చూస్తే అడుగు తీసి అడుగు పెట్టనీయకుండానే అడుగు వేయకుండా ముందుకు వెళ్ళనీయకుండా ఉంటాయి, అడ్డుకుండా ఉంటాయి. ఆ మార్గంలో ప్రయాణించడం చాలా ప్రమాదకరం అనేసి వీళ్ళు వెళ్ళలేదన్నమాట. అందుకే మేము అటు వెళ్ళే ప్రయత్నము మానుకున్నాము, అక్కడికి వెళ్ళి శ్రీదత్తుల్ని చూసే ప్రయత్నం అనేది మేము చెయ్యలేదు మానుకున్నాము అని ఈ సిద్ధులు చెప్పారనమాట. వెంటనే విక్రమార్క మహారాజుకు ఆ మాటలు చెప్పగానే ఆ సిద్ధుల్ని వెంట పెట్టుకొని అతను కూడా
ఎలాంటి ఉన్నాయంట, పొడవైనటి ఉన్నాయన్నమాట. అలాగే విషం ఉన్న పాములు ఉన్నాయి, విషం లేని పాములు కూడా ఉన్నాయి. అదేవిధంగా రంగురంగుల పాములు అనేటివి ఆ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. ఆ దారిలో పాముల మధ్యనే నడుస్తున్నాడు. తనకు శత్రులకు చుట్టుకున్న పాములని హింసించకుండా జాగ్రత్తగా పక్కకు తప్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆ ప్రాంతంలో వాళ్ళు శ్రీతత్వం చూడడానికి, మహాముని చూడడానికి వెళ్తుండగా వీళ్ళ కాళ్ళకు చుట్టుకున్నటువంటి పాములను చంపకుండా నిదానంగా ఒక్కొక్క దాన్ని తీస్తూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట. అటు వచ్చిన మంచు గడ్డలను తొలగిస్తూ పోతూ చివరికి శ్రీతత్వని ఆశ్రమం చేరుకున్నాడు. హిమాలయం అంటే మంచు కొండలు అనేటివి ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ ప్రాంతంలో వెళ్తుండగా వాళ్ళకు అడ్డు వచ్చిన మంచు గడ్డలను అన్నింటినీ తీసుకుంటా పోతూ సిద్ధులను అక్కడికి శ్రీదత్తుని యొక్క ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్లాడనమాట. తనతో పాటు సిద్ధులకు కూడా శ్రీదత్తుని దర్శన భాగ్యం కలిగించాడు. అంటే ఒక విక్రమార్క మహారాజు శ్రీదత్తుని దర్శనం చేసుకోకుండా సిద్ధులకు కూడా ఆ మహాభాగ్యాన్ని అనేది కల్పించాడు ఇక్కడ విక్రమార్క మహారాజు. సిద్ధులు విక్రమార్కుడి పరాక్రమాన్ని గురించి, కష్ట సుఖాలు తెలుసుకోవడానికి చేస్తున్న దేశ సంచారాన్ని గురించి శ్రీదత్తునికి వివరించాడు. అక్కడ ఉన్న సిద్ధులు ఏం చేస్తారంట, విక్రమార్కుని యొక్క పరాక్రమాన్ని, గొప్పతనాన్ని గురించి, ఆ కష్ట సుఖాలను తెలుసుకోవడానికి చేస్తున్న దేశ సంచారాన్ని గురించి శ్రీదత్తునికి వివరించారు. సంతోషించిన ఆ మునీంద్రుడు కోరుకున్నప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే మాయా తివాచిని విక్రమార్కునికి ప్రసాదించాడు. ఆ మహాముని దగ్గరికి వెళ్తానే ఆ విక్రమార్కుడు చేసినటువంటి సాహసాలను, తన దేశ సంచారం కోసము కష్ట సుఖాలు అనేటివి ఉంటాయి కదా, కొంతమంది తిండికి తిండి లేక బాధపడతా ఉంటారు రాజ్యం, అలాంటి వారి యొక్క కష్టాలను పోగొట్టడానికి ఈ మహామునీంద్రుడు ఆనందంతో ఏం చేస్తాడంట, ఒక తివాచిని విక్రమార్కునికి ఇస్తాడు. ఆ తివాచిని తీసుకొని తమకు శ్రీదత్తుని దర్శనం కల్పించిన విక్రమార్కుడికి సిద్ధులు నలుగురు ఒక బలపం, కొరడ, మంత్రదండము, గొంత, కానుగలు వేయించారు అన్నమాట. విక్రమార్కునికి సిద్ధులు నాలుగు రకాలైనటువంటి బహుమతులు ఇస్తారు. సిద్ధులు విక్రమార్క మహారాజుకు కానుకగా ఇస్తారన్నమాట. ఫస్ట్ వన్ నుండి బలపం ఇస్తారు, సెకండ్ వన్ కొరడ, థర్డ్ వన్ వచ్చేసి మంత్రదండం, ఫోర్త్ వన్ వచ్చేసి గొంత. ఈ నాలుగు అనేటివి సిద్ధులు విక్రమార్క మహారాజుకు బహుమతిగా ఇస్తారు. ఏ ప్రాణి బొమ్మనైనా ఆ బలపంతో రాసి, ఏ ప్రాణి అంటే జీవం లేనటువంటిది, ఏ దానినైనా సరే, ఏ వస్తువునైనా సరే, ఏ మనిషినైనా సరే, ఏ ప్రాణి లేని బొమ్మనైనా సరే ఆ బలపంతో రాసి కొరడాతో తాకిస్తే, బలపంతో రాస్తానే ఏం చేయాలంట, కొరడాతో తాకించాలన్నమాట. కొరడాతో తాకిస్తే దానికి ప్రాణం వస్తుంది. మంత్రాన్ని జపిస్తే, మంత్రదండం చెప్పాలి కదా, మంత్రాన్ని జపిస్తే శత్రునాశనం జరుగుతుంది. ఎవరైతే రాజ్యానికి గొడవ పడడానికి వస్తారో వాళ్ళ యొక్క శత్రునాశనం అనేది అంతరించిపోతుందన్నమాట. గొంతను వదిలేస్తే కావలసినంత ధనం లభిస్తుందని ఆశీర్వదించారు. ఎలా ఈ గొంత అనేది ఎప్పుడైతే పైకి విసురుతామో అప్పుడు అతనికి ధనం అనేది లభిస్తుందని ఆశీర్వదించి ఆ సిద్ధులు అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. రాజు మళ్ళీ దేశాటనం చేస్తూ ఒకడు కట్టెలు కొడుతూ కనిపించాడు. తర్వాత రాజు ఏం చేశాడంట, మళ్ళీ దేశాటనం, దేశ సంచారం కోసం వెళ్తూ ఉంటే అతనికి ఒక వ్యక్తి కట్టెలు కొడుతూ కనిపిస్తాడనమాట. పచ్చని అడవిని ఎందుకు పాడు చేస్తున్నావు అని అడిగాడు రాజు. ఇంత పచ్చగా ఉన్నటువంటి అడవిని నువ్వు ఎందుకు కట్టెలు కొట్టి నాశనం చేస్తున్నావు, ఎందుకు పాడు చేస్తున్నావు అని ఆ రాజు అతన్ని అడిగాడు. అందుకు అతడు, మహారాజా, నేను ఒక రాజుకు స్నేహితుడిని. మహారాజా, నేను మా ఒక రాజుకు నేను స్నేహితుడిని, ఒక మిత్రుడిని నేను. అతడు యుద్ధంలో ఓడిపోయాడు. అతను ఏం చేశాడంట, యుద్ధం అనేది జరగడం ద్వారా ఓడిపోయాడనమాట.
రాజ్యం శత్రువుల పాలైపోయింది. ఎప్పుడైతే తను ఓడిపోయినాడో తన యొక్క రాజ్యాన్ని అంతా ఏం చేసుకున్నారు, ఆ శత్రువుల పాలైపోయింది అన్నమాట. శత్రువులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రాజు నన్ను తీసుకొని అడవికి వచ్చాడు. ఇప్పుడు ఆ రాజు చేసేది ఏం లేక ఏం చేశాడంట, ఆ రాజు అడవికి వచ్చినాడనమాట. జీవించడం వ్యర్థమని అగ్నిప్రవేశం చేయాలనుకున్నాడు, కట్టెల కోసం నన్ను పంపించాడు అన్నాడు. ఇంకా నేను జీవించడమే వ్యర్థం అనేసి ఆ రాజు ఏం చేశాడు, అగ్నిలో దూకి చనిపోదామని అతన్ని పిలిపి అతన్ని కట్టెలు తీసుకురమ్మని పంపించినాడనమాట. ఆ విషయం ఎవరికి చెప్తాడు, విక్రమార్క మహారాజుకి చెప్తాడనమాట. విక్రమార్కుడు అతనితో కలిసి రాజును చేరుతున్నాడు. విక్రమార్కుడు ఏమని చెప్పి విక్రమార్కుడు కూడా ఏం చేశాడంటే, సరే మీ రాజు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్దాం పదా అని ఆ రాజుండే చోటికి ఇద్దరు వెళ్ళారనమాట. మహారాజా, రాజు శత్రువులను సాధించాలి, లోకరక్షణకు నడుము మిగిల్చాలి. మహారాజా నువ్వేంటి ఇలా చేయడము, అసలు శత్రువులనే మనము జయించాలి, వాళ్ళను సాధించాలి, మనము లోకరక్షణకు మనము నడుము కట్టి బిగించాలి, వాళ్ళ కోసం మనము యుద్ధాలు అనేవి చేయాలి. కానీ వెన్ను చూపకూడదు, ఎప్పుడైతే మనం రాజ్యంలో ఓడిపోయినామని ఇలా పిరికి పల్లిగా మనము ఇలా ఆత్మహత్యలు అనేవి చేసుకోకూడదని విక్రమార్క మహారాజు ఆ రాజుకు ఉపదేశిస్తాడనమాట. ఇదిగో ఈ వస్తువులు తీసుకో అంటూ శ్రీదత్తుడు సిద్ధుడు తనకు ప్రసాదించిన వస్తువులను అద్భుత శక్తులను అతనికి దానం చేశాడు. ఇదిగో నా దగ్గర ఉన్న ఈ వస్తువులు తీసుకో, నాకు సిద్ధులు తనకు ప్రసాదించినటువంటి వస్తువులను అన్నిటినీ ఆ రాజుకు దానం చేసేసి ఇతను విక్రమార్క మహారాజు వెళ్ళిపోతాడనమాట. అద్భుత శక్తులను అతనికి దానం చేసి వెళ్ళిపోతాడు. రాజకుమారుడు మాయాతివాచిత తన రాజ్యానికి చేరుకున్నాడు. ఈ రాజకుమారుడు ఏం చేశాడంట, ఫస్ట్ ఒక మాయాతివాచి ఎవరిస్తాడు, శ్రీదత్తుడు అనే మహాముని ఇస్తాడు. ఆ మాయాతివాచితో తన రాజ్యానికి చేరుకుంటాడనమాట. తర్వాత చేతిలోని బలపంతో చతురంగ బలాలను గీయించాడు. తన చేతిలోని బలపం తీసుకొని చతురంగ బలాలను గీయించాడనమాట. కొరడాత తాకించగా అతని బలగం అంతా బతికింది. ఎప్పుడైతే ఈ కొరడాత జనులకు ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి విక్రమ్ తాకించగానే వాళ్ళకు ప్రాణాలు అనేటివి తిరిగి వచ్చినాయనమాట. తన బలం అంతా మళ్ళీ బతికిందనమాట. కొంత విదిలించగానే ధనరాశులు కురిశాయి. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న కొంత అనేది ఇలా విదిలిస్తానే ఆ రాజ్యం అంతటా ధనంతో అధికమైందనమాట, ధనరాశులు అనేటివి కురిశాయి అనమాట. శత్రు వినాశిని మాత్రం జపించి యుద్ధానికి వెళ్ళాడు. శత్రు వినాశనానికి మంత్రం అనేది జపించి మళ్ళీ యుద్ధం అనేది చేశాడనమాట ఆ రాజు. అలా యుద్ధం చేయడం ద్వారా శత్రువుని జయించి మళ్ళీ రాజ్యాన్ని అనేదాన్ని పొందినాడు. అతను పోయినటువంటి రాజ్యాన్ని మళ్ళీ తను పొందాడనమాట. ప్రజలకు సుఖశాంతులు చేకూర్చాడు. అలా చేయడం ద్వారా ప్రజలకు ఏమైంది, సుఖశాంతులు అంటే ఆనందభరితులై వాళ్ళు రాజ్యాన్ని చేరుకున్నారనమాట. ప్రజలు సుఖశాంతులను చేకూర్చాడు. ఇలా ఇతరుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన విక్రమార్కుడు త్యాగధనుడుగా కీర్తి ప్రతిష్టలు పొందాడు. ఇలా ఇతరుల కోసం చేసినటువంటి ఎన్నో త్యాగాలు అనేటివి విక్రమార్కుడికి త్యాగధనుడుగా కీర్తి ప్రతిష్టలు అనేటివి లభించాయి. ఇది దేని నుంచి తీసుకొని పడిందనే ఈ పాఠ్యాంశం పేరేంటి, త్యాగం. దీనికి మూలమేంటి, విక్రమార్కుని యొక్క కథలు. అసలు ఈ విక్రమార్కుని కథలలో మనకి ఏం తెలియజేస్తున్నారు, విక్రమార్కుని యొక్క త్యాగ గుణం, దానశీల గుణం అనేది మనకు తెలియజేస్తుందన్నమాట. మొట్టమొదటిగా అతను చేసిన సహాయం ఏంటి, గంగానది తీరంలో ఒక వ్యక్తి నీళ్ళలో పడి ఉండగా అతని ఒక ముసలి అనేది వచ్చి అతని కాలు పట్టుకొని నీటిలో కీడ్చుకొని వెళ్తా ఉంటే రాజు అనేవాడు ఆ నదిలోకి దూకి ఆ ముసలిని చంపి అతని యొక్క ప్రాణాలు అనేటివి కాపాడాడనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఒక విద్యాపర్వతం దగ్గర దానికి ఎదురుగా పాడుబడిన గుడి దగ్గర దానికి ఎదురుగా ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు పైన ఎవరుంటారు, బ్రహ్మరాక్షసుడు నివాసం చేసుకొని ఉంటాడనమాట. ఈ బ్రహ్మరాక్షసునికి శాపవిముక్తి ఎందుకు జరిగింది, శాపవిముక్తి ఎలా పోయింది, విక్రమార్క మహర్షి వల్ల శాపవిముక్తి అనేది తొలగిపోయింటుందన్నమాట. మూడోది ఎవరిని కాపాడాడు, ఎవరికి త్యాగగుణం చేశాడు, సిద్ధులను శ్రీదత్తుడు అనే సిద్ధులు వచ్చేసి శ్రీదత్తుడు అనే మహర్షిని చూడడానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని హిమాలయ పర్వతాలలో ఆ పాముల నుంచి తొలగించి శ్రీదత్తుని యొక్క దర్శనం అనేది కల్పించాడనమాట. అదేవిధంగా మనం కూడా త్యాగగుణం అనేది కలిగి ఉండాలి అని ఈ పాఠ్యాంశం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఓకేనన్న.